నోట్ చాలా డీటెయిల్గా ఉంది దీంట్లో. ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ విద్యారంగం ఎట్లా ఉంది అనేది నర్సిరెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేస్తూ చెప్పారు. ఈ విద్యారంగం దాదాపు 3 దశాబ్దాల నుంచి ప్రత్యేకంగా ప్రైవేటీకరణ వైపు నెట్టబడింది. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ 80ల్లో చూసినట్టయితే ఇంత ప్రైవేటీకరణ లేదు. ఆ రోజున గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ చాలా బాగా ఉండేవి. జిల్లా వచ్చే స్కూల్స్ కానీ చాలా స్ట్రెంగ్త్ ఉండేది. అన్ని తరగతుల వాళ్ళు కూడా దాంట్లో చదువుకునేవాళ్ళు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని మేము అనుకుంటాం. అంటే అన్ని స్థాయిల వాళ్ళు ఆర్థికంగా స్తోమతను బట్టి చూసినా ఆ రోజున ఆ స్కూళ్ళలో చదివేవాళ్ళు. ఉదాహరణకి సర్పంచుల పిల్లలు కానివ్వండి, ఎంపీటీసీ పిల్లలు కానివ్వండి, కొన్ని మంచి స్కూల్స్లో అయితే ఎమ్మెల్యేస్ పిల్లలు కూడా చదివేవాళ్ళు 80లు ఇంకా కొంచెం ముందరు చూస్తే. ఈ ప్రైవేటు విద్య అనేది లేదా విద్య ప్రైవేటీకరణ అనేది చాలా కొత్త వచ్చినట్టు 90s నుంచి ప్రారంభమైంది. 90s లో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాదాపుగా పతాక స్థాయికి చేరింది. రాష్ట్రంలోనూ అలాగే ఉంది, దేశం మొత్తంలో కూడా అలాగే ఉంది. అంటే దీన్ని ఒక కమోడిటీగా మార్చారు. ఎడ్యుకేషన్ ఒక కమోడిటీ చేసి ఎవడు ఎఫర్ట్ చేయగలడో వాడికి ఆ కమోడిటీలో మంచి క్వాలిటీ కమోడిటీ అందజేస్తున్నారు. ఇది యాక్చువల్గా తెలంగాణ పౌర స్పందన వేదిక యొక్క ప్రధానమైనటువంటి కన్సర్న్. ఇది ఈ రోజున ఈ సమావేశానికి పెట్టిన దాని మీద బ్యానర్ మీద కూడా మీరు చూస్తున్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలి, విద్యలో అంతరాలు పోవాలి. అంతరాలు అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కమోడిఫై చేస్తే ఒక దీన్ని ఎవరికి స్తోమత ఎక్కువ ఉంటుందో వాడికి క్వాలిటీ వస్తుంది నేచురల్గా. విద్యారంగంలో కూడా అదే జరుగుతుంది. అఫ్కోర్స్ వైద్య రంగంలో కూడా అదే జరుగుతుంది. ప్రస్తుతం మనం విద్యారంగానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ దీనికి కారణాలు ప్రధానంగా ఏంటంటే ఆల్రెడీ నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ ఇంట్రొడ్యూస్ చేసేప్పుడు చెప్పారు, ప్రభుత్వ విధానాల్లో వెల్ఫేర్ చాలా బాగా చేస్తున్నట్టుగా కనిపించే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది ఉంది, పాపులర్గా ఉంది. చూస్తే అబ్బో బ్రహ్మాండంగా చదివిస్తుంది, మా పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించవచ్చు అనుకుంటున్నారు ఫీజు రీఇంబర్స్మెంట్ పెట్టి. మా ఉద్దేశంలో యాక్చువల్గా ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ అనే స్కీము కేవలం ప్రైవేట్ కాలేజెస్ని బతికించడానికి, ప్రైవేట్ స్కూల్స్ని బతికించడానికి వచ్చింది. ఎందుకంటే అదే అమౌంట్స్ని ఫీజు రీఇంబర్స్మెంట్ మీద 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో ఆ అమౌంట్ని గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసుకోవడానికి, యూనివర్సిటీస్ని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టేటైతే అంతకంటే మంచి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది పెట్టడం వల్ల ప్రత్యేకించి ప్రభుత్వ బడుల నుంచి ఒక రకంగా ప్రైవేట్ స్కూల్స్ వైపు ఈ విధానం నెట్టింది. ఫీజు గవర్నమెంట్ చెల్లిస్తుంది కదా, మంచి స్కూల్లో చేరొచ్చు కదా అనేటటువంటి కాన్సెప్ట్కి జనాలు నెట్టబడ్డారు. అది ఒక ప్రధానమైనటువంటి కారణం ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. అలాగే ఇందాక స్టాటిస్టిక్స్ నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, తెలంగాణలో ప్రత్యేకించి ప్రైవేటు సెక్టార్లో మేజర్ పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్, స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ మేజర్ పర్సంటేజ్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు. అఫ్కోర్స్ పర్సంటేజ్ వైజ్ కొంచెం పెద్దగా గ్యాప్ కనిపించకపోయినప్పటికీ సంఖ్యరీత్యా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో 48.7% పిల్లలు చదువుకుంటుంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 51.3% చదువుతున్నారు. కానీ స్కూల్స్ సంఖ్య తీసుకుంటే ఆల్మోస్ట్ 1/3 ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ 30,307 ఉంటే ప్రైవేట్ స్కూల్స్ 10,634 ఉన్నాయి. అంటే సంఖ్య తక్కువ ఉంది, చదువుకునే వాళ్ళు ఎక్కువ వాటిని నెట్టబడుతున్నారు. అలాగే ఇంకోటి ఆ డేటాలో ఇచ్చాం, బుక్లో ఇచ్చిన డేటాలో బీపీఎల్ కింద ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏమి ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ నుంచి అందరూ కనుక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటట్టయితే ఎంతమంది పెరగాలి స్ట్రెంగ్త్ అనేటటువంటిది కూడా ఆ టేబుల్స్లో ఇచ్చాం. దట్ స్పీక్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. ఇది మరి ప్రభుత్వం ఈ రకంగా చేయటం సాధ్యమా కాదా, అసాధ్యమైన కోరిక ఏమన్నా తెలంగాణ పౌర స్పందన వేదిక కోరుతోందా అంటే కొన్ని రాష్ట్రాల్లో సాధ్యం అవుతుంది. ఉదాహరణకి కేరళ, ఢిల్లీ, తమిళనాడు, ఈ చోట్ల గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అక్కడ ఎక్కువ మంది మెజారిటీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుతున్నారు. మరి అక్కడ సాధ్యమైనది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఈ స్టాటిస్టిక్స్ ఈ దీంట్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు స్టాటిస్టిక్స్లోకి నేను ఎక్కువ వెళ్ళట్లేదు, మీరు ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది అని మా ఉద్దేశం. అందుకని స్టాటిస్టిక్స్లోకి వెళ్లకుండా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి
లోపాలు స్పెసిఫిక్గా ఏంటి, మేజర్గా ఉన్నటువంటి లోపాలు విద్యా వ్యవస్థలో, దానికి తెలంగాణ ప్రవస్పందన వేదిక ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది అనేది ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి లోపం మేము అనుకుంటుంది ఎడ్యుకేషన్ సిస్టంలో సంఖ్యరీత్యా టీచర్లు కానీ తరగతి గదులు కానీ ఫిక్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 లోపలు ఉంటే ఒక గది ఒక టీచరు, తర్వాత 60 లోపు ఉంటే 2 గదులు ఇద్దరు టీచర్లు, ఇట్లా 90 లోపు ఉంటే 3, 120 లోపు ఉంటే 4 టీచర్స్, 4 గదులు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 20 లోపలు ఉన్న పిల్లలు ఉంటే దాంట్లో ఒకటో తరగతి వాడు ఉంటాడు ప్రాథమిక పాఠశాల కనుక తీసుకుంటే, ఒకటో తరగతి దగ్గర నుంచి 5వ తరగతి దాకా ప్రాథమిక పాఠశాలలో ఉంటాయి. ఉన్న 20 మంది అంటే యాక్చువల్గా ఇంకా బాధాకరమైన విషయం చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 12,236 స్కూళ్ళల్లో 40 లోపలే పిల్లలు ఉన్నారు. 40 లోపల పిల్లలు ఉన్నారు అనుకుంటే దాంట్లో 1వ తరగతి వాళ్ళు 5, 2వ తరగతి వాళ్ళు 10 మంది, 3వ తరగతి వాళ్ళు 12 మంది ఇట్లా వేసుకుంటే వాళ్ళకు ఒక టీచర్ ఏం చెప్తాడు, 40 లోపల తీసుకుంటే ఇద్దరు టీచర్లు ఉన్నా కానీ ఇన్ని తరగతులను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? కాబట్టి ప్రధానమైన లోపం అక్కడ ఉంది. అక్కడ ఏ రకమైనటువంటి కరెక్షన్ జరగాలి అంటే బాగా దాన్ని ఏమంటాం బెటర్ అండర్స్టాండింగ్ పిల్లలకు వచ్చే విధంగా ఫోకస్ చేసి టీచర్ చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ప్రైమరీ స్కూల్లో కూడా 5 తరగతులు ఉండేటట్టు చూడాలి, 5 టీచర్లు ఉండేటట్టు చూడాలి, 5 గదులు ఉండేటట్టు చూడాలి. అప్పుడు కనీసం ఒక్కొక్క టీచరు ఒక్కొక్క క్లాస్ మీద ఫోకస్ చేసి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇది సాధ్యమా? మరి ఇందాక చెప్పాం ఇన్ని 12,000 స్కూళ్ళల్లో 0 ఉంది, మరి ఒక్కొక్క ప్రైమరీ స్కూల్కి 5 టీచర్లను ఇవ్వడం సాధ్యమవుతుందా? తెలంగాణ పౌరస్పందన వేదిక మేము భావిస్తుంది ఏంటంటే వీటిని రీఆర్గనైజ్ చేయాలి. స్కూల్స్ రీఆర్గనైజ్ చేయటం అంటే ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో చిన్న ఊళ్ళో వితిన్ 1 కిలోమీటర్ రేడియస్లోనే 2-3 బళ్ళు ఉంటున్నాయి. వాటిల్లో ఒక చోట 20 మంది ఉంటారు, ఒక చోట 10 మంది ఉంటారు, ఒక చోట 40 మంది ఉంటున్నారు. కానీ టీచర్స్ అక్కడ ఈ ఇందాక చెప్పుకున్న సంఖ్యల ప్రకారం టీచర్స్ ఉంటున్నారు, కానీ పిల్లలకి న్యాయం జరగట్లా. వీటిని కనుక క్లబ్ చేయగలిగేటట్టయితే రీఆర్గనైజ్ చేసి ప్రతి ప్రైమరీ స్కూల్కి కనీసంగా 75 నుంచి 100 మంది పిల్లలు ఉండేటట్టుగా ప్లాన్ చేసి రీఆర్గనైజ్ చేసేటట్టయితే ఇది సాధ్యమవుతుంది. చాలా స్కూళ్ళు చాలా దగ్గరలో ఉన్నాయి. మా సజెషన్స్ ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు అనేది మీరు మాట్లాడేటప్పుడు చెప్తే ఎందుకంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనేది వీలేసి. ఓకే, అది కాకుండా అదనంగా మీకు అంటే 2-3 అంశాలు దాంట్లో ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ గురించి కూడా మెన్షన్ చేశాము. ఒకటి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అనేది నాన్ రిలవెంట్ అయ్యాయి ఈ రోజున. అది 7th క్లాస్ దాకా ఉంటాయి. 7th క్లాస్ 6th 7th లో చాలా తక్కువ ఉంటుంది సంఖ్య. దాన్ని రీఆర్గనైజ్ చేసి ప్రైమరీ సెక్షన్స్ని అవసరం ఉన్న చోట ప్రైమరీ స్కూల్గా డిగ్రేడ్ చేసి హయ్యర్ సెక్షన్స్లో 6th 7th లేని చోట వాటిని దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోకి మెర్జ్ చేసేటట్టయితే అది కూడా కొంత ఈ టీచర్స్ స్ట్రెంగ్త్ని బెటర్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే హై స్కూల్స్ కూడా దాంట్లో ప్రపోజల్ ఇచ్చాము. ప్రత్యేకించి ఫోకస్డ్గా చెప్పాలి అంటే పర్యవేక్షణ లోపం అనేది కూడా ఒకటి ప్రధానంగా స్కూల్స్ దెబ్బతినడానికి ఈ కాలంలో, ప్రత్యేకించి లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన 9 ఏళ్లలో చూస్తే పర్యవేక్షణ లోపం అనేది చాలా ఇది ఘోరంగా ఉంది. ఉదాహరణకి అంతకుముందు ఉన్న వాటిని 33 జిల్లాలుగా రీఆర్గనైజ్ చేశారు. డిఈఓస్ లేరు. ఒక జిల్లా ఏర్పడిన తర్వాత విద్యా పర్యవేక్షణ సరిగ్గా ఉండాలి అంటే ఫస్ట్ డిఈఓ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిఈఓ లేరు. 26 జిల్లాలు ఖాళీగా ఉన్నాయి డిఈఓస్ లేకుండా యాజ్ ఆన్ డేట్. అట్లాగే ఎంఈఓస్ తీసుకుంటే 596 మండలాలు ఉంటే 576 మండలాలు వేకెంట్గా ఉన్నాయి, ఓవర్లోడ్ అయి ఉన్నారు. ఎంఈఓస్ ఒక్కొక్కళ్ళు 5 మండలాలు, 6 మండలాలు, 7 మండలాలు చూస్తున్నారు. మినిమం హెచ్ఎం లెవెల్లో రిక్వైర్మెంట్ ఉన్న చోటు కూడా హెచ్ఎంస్ 1956 స్కూల్స్కి హెచ్ఎంస్ లేరు. కాబట్టి ఈ పర్యవేక్షణ జనరల్గా కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే
ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో పాఠాలు సరిగ్గా చెప్పరు అనేది సైకలాజికల్గా ఇందాక చెప్పినట్టు మూడు దశాబ్దాల నుంచి ఒక సైకలాజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ దీంట్లో ఉంచగలిగారు జనాల్ని. దానికి తోడు పరిరక్షణ కూడా లేకపోవటం అనేది జనరల్ సైకాలజీ. ఏంటి ఉన్నవాళ్ళు కూడా బాగా పనిచేయాలంటే ఇప్పుడు పోలీస్ సిగ్నల్ ఉంటుంది, రెడ్ సిగ్నల్ ఉంటుంది, పోలీస్ లేకపోతే దాటేద్దాం అనుకుంటాం, పోలీసు ఉన్నాడు అంటే కొంచెం ఆగుతాం. ఆ రకంగా పర్యవేక్షణ సరిగ్గా ఉంటే నిజంగా పాఠాలు సరిగ్గా చెప్పినటువంటి టీచర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు భయానికో భక్తికో ఖచ్చితంగా పనిచేస్తారు. అంటే ఈ సిస్టమ్ని బాగా పనిచేయించుకోవడానికి ఏ సిస్టమ్కైనా పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పర్యవేక్షణకి సంబంధించినటువంటి వేకెన్సీస్ సూపర్వైజింగ్కి సంబంధించినటువంటి మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేయాలి, అది కూడా ఫిల్అప్ చేయాలి అనేది తెలంగాణ పౌర స్పందన వేదికగా అనుకుంటున్నాం. ఇవి ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి అంశాలు. మిగతావి ఆల్రెడీ నర్సిరెడ్డి గారు మెన్షన్ చేశారు. సరైన స్ట్రెంత్లో టీచర్స్ లేకపోవటం అవన్నీ దాంట్లో మెన్షన్ చేశాం. క్లీనింగ్ కోసం మినిమం శానిటైజేషన్ మెయింటైన్ చేయడం కోసం లేకపోవటం అనేది ఇంకో ప్రధాన లోపంగా ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలి. మనబడి మన ఊరు మనబడి మన బస్తీ మనబడి అని పెట్టారు. ఆ ప్రోగ్రామ్ కూడా డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడ సరిగ్గా ప్రాపర్గా ఖర్చు కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ కాలేదు. కాబట్టి అలాగే ఓవరాల్గా మొత్తం మీద పెట్టేటట్టు కూడా ఫోకస్డ్గా ఇప్పుడు దీంట్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ మీద కనుక రీఆర్గనైజేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టేటైతే గవర్నమెంట్ స్కూల్స్ని డెఫినెట్గా బతికించుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మా అభిప్రాయం. ఇంకా ఫర్దర్గా మీ ఒపీనియన్స్ ఏమంటే దాని మీద యాడ్ చేయాల్సిందిగా చెప్తూ దీన్ని ఇనిషియేట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.